సైకాలజీ లో ప్రేరణ అనే టాపిక్ లో ప్రేరణలో మనకి అభ్యసనంలో ప్రేరణ పాత్ర గురించి చర్చిద్దాం. ఇందులో ప్రేరణ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్ గా ప్రేరణ అంటే మోటివేషన్ మా ప్రేరణ అంటే మోటివేషన్ ప్రేరణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన గమ్యస్థానం చేరుకోవడానికి అతన్ని ప్రోత్సహించే మానసిక శక్తినే ప్రేరణగా చెప్తామా. ఇక్కడ మోటివేషన్ అనేది మోవీర్ మోటివేషన్ అనేది మోవీర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ లో మోవీర్ అంటే కదలిక లేదా చలనము. ఇక్కడ మూవ్ మూవ్ అంటేనే కదలిక కదలిక లేదా చలనము. ఓకేమా, ఈ అభ్యసనానికి ప్రముఖ పాత్ర వహించేది ప్రేరణ. అంటే ఈ ప్రేరణ అనేది దేనికి దేనిలో ప్రముఖ పాత్ర వహిస్తుందంటే అభ్యసనంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ మోటివేషన్ ప్రేరణ అనేది జరగడానికి అనేక కారకాలు అనేటివి ఉపయోగపడతాయమా. ఆ కారకాలు వచ్చేసి మనకి అవసరాలు, అభిరుచులు, ప్రోత్సాహకాలు అనే కారకాలు ఈ ప్రేరణ కలగడానికి దోహదపడతాయి. నిర్వచనాలు అంటే ఈ ప్రేరణ మోటివేషన్ గురించి అనేక శాస్త్రవేత్తలు అనేక రకాలైన నిర్వచనాలు ఇచ్చారుమా. ఇక్కడ మనకి ఫస్ట్ నిర్వచనం వచ్చేసి గమ్య నిర్దేశక చర్యనే ప్రేరణ అని తెలిపిన శాస్త్రవేత్త మేయర్మా. ఈ గమ్య నిర్దేశక చర్యనే ప్రేరణ అని తెలిపిన శాస్త్రవేత్త మేయర్. దీన్ని ఒక చిన్న కోడ్ తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే చాలా డెఫినేషన్స్ ఉంటాయి కదా. ఓకేమా, ఇక్కడ కోడ్ వచ్చేసి ఏంటంటే మేయర్ టౌన్ కి మేయర్ ఉంటారు. ఆ మేయర్ ప్రజలకి గమ్య నిర్దేశకతను చూపిస్తారు. గమ్య నిర్దేశకతను చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అని తెలిపింది అబ్రహం మాస్లో. అబ్రహం మాస్లో. ఓకేమా, ఇక్కడ హింట్ వచ్చేసి ఏంటంటే అబ్రహం అంటే ఆభరణాలు. అబ్రహం అంటే ఆభరణాలు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిమంది ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా వాళ్ళకి సంతృప్తి అనేది కలగదుమా. ఇది కోడ్, జస్ట్ కోడ్ గుర్తుపెట్టుకోవడానికి అంది. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని తెలిపిన శాస్త్రవేత్త బెర్నార్డ్. బెర్నార్డ్. ఓకేమా, ఇక్కడ మనకి హింట్ ఏంటంటే కోడ్ బెర్నార్డ్ అంటే బేరి పండు అని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ బేరి పండును బాణంతో ఒక లక్ష్యంతో ఒక లక్ష్యాన్ని చేసుకుని గురి చేసి కొడితే మనకి ఆ బేరి పండు అనేది పడుతుందమ్మా. ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని తెలిపిన శాస్త్రవేత్త బెర్నార్డ్. నెక్స్ట్ ప్రేరణ రకాలు. ప్రేరణ రకాల్లో మనకి మెయిన్ గా మూడు రకాలు ఉన్నాయమ్మా. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, నెక్స్ట్ సాధన ప్రేరణ. ఓకేమా, ఫస్ట్ వన్ అంతర్గత ప్రేరణ గురించి తెలుసుకుందాం. అంతర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ అంటే ఏంటంటే మన మనసులో ఒక వ్యక్తి తన మనసులోనే కలగడం. ఆ ప్రేరణ అనేది తనంతటి తానే కలిగితే దాన్ని అంతర్గత ప్రేరణగా తీసుకుంటాం. ఓకేమా, దీంట్లో మనకి బాహ్య ఉద్దీపనలు అనేటివి ఉండవు. అంటే ఎవరో ఒకరు చెప్పడం అలాంటివి ఉండవుమా. మన గురించి మనకే మన మనసులోనే కలుగుతుంది. ఓకేమా, ఈ అంతర్గత ప్రేరణ కారకాలు వచ్చేసి మనకి ఆత్మగౌరవం. ఓకేనా, ఆత్మగౌరవం అనేది ఒక కారకం. నెక్స్ట్ వచ్చేసి కాంక్ష అంటే కోరిక కలిగి ఉండడం. నెక్స్ట్ అభిరుచి అంటే ఇష్టం కలిగి ఉండడం, అంటే ఇష్టంతో ఆ పని చేస్తామన్నమాట. నెక్స్ట్ శారీరక అవసరాలు అన్ని కూడా అంతర్గత ప్రేరణ కిందకే వస్తాయమ్మా. ఇక్కడ మనము అంతర్గత ప్రేరణకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎల్కేజీ పిల్లవాడు తన ఆనందం కోసం రైమ్స్ నేర్చుకోవడం. అంటే ఎల్కేజీ పిల్లవాడు బలవంతంగా కాకుండా తన ఆనందం పొందుతూ అంటే హ్యాపీనెస్ పొందుతూ ఆ రైమ్స్ నేర్చుకోవడం అనేది దేని కిందకి వస్తుందంటే అంతర్గత ప్రేరణ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్వాతి తన అభిరుచి మేరకు సంగీతం నేర్చుకోవడం. అంటే స్వాతికి సంగీతం అంటే అభిరుచి. ఇక్కడ అభిరుచి అనేది ఏంటి, ఒక కారకం. ఆ కారకం కూడా ఏంటి, అంతర్గత ప్రేరణ. అంటే సంగీతం నేర్చుకోవడం అనేది తనకి ఇష్టము, తన అభిరుచి మేరకే ఏం చేసింది తను సంగీతం అనేది నేర్చుకుంది. ఇది ఏ ప్రేరణ కిందికి వస్తుందంటే అంతర్గత ప్రేరణ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ప్రజలకు సేవ చేయొచ్చనే ఉద్దేశంతో ఐఏఎస్ ఆఫీసర్ కావడం. అంటే ఇక్కడ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ కావడం అనేది తన లక్ష్యము, తనకి ఇష్టము, తన అభిరుచి. ఇక్కడ దాంతో పాటు ఏంటి, ప్రజలకి సేవ చేయొచ్చనే ఉద్దేశంతో తను ఐఏఎస్ ఆఫీసర్ కావడం. సెకండ్ వన్ వచ్చేసి బహిర్గత ప్రేరణ. దీన్నే బాహ్య ప్రేరణ అంటారు, కృత్రిమ ప్రేరణ.
అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనకి ఇష్టంగా కాకుండా అంటే వేరే వాళ్ళ యాక్చువల్ గా పొగడ్త వల్ల గాని నింద వల్ల గాని దండన వల్ల గాని శిక్ష వల్ల గాని బహుమతుల వల్ల గాని అతను ప్రేరేపితుడైతే దాన్ని బాహ్య ప్రేరణ కింద తీసుకుంటారు. బాహ్య ప్రేరణ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఉపాధ్యాయుడు బహుమతి ఇస్తాడు. అంటే ఇక్కడ బహుమతి అనేది ఏంటి, బహిర్గత కారకం అన్నమాట. అంటే ఆ విద్యార్థి తనకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని తన మనసులో లేకపోయినా కూడా ఆ బహుమతి కోసము ఏం చేస్తుంది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. ఇది ఏ ప్రేరణ కిందికి వస్తుందంటే బహిర్గత ప్రేరణ లేదా బాహ్య ప్రేరణ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కొద్దిమంది విద్యార్థులు ఇతరుల నుండి పొగడ్తల కోసమే బాగా చదువుకోవాలని అనుకుంటారు. అంటే వాళ్ళకి చదవాలని ఉండదు కానీ పొగుడితే అంటే మాస్టర్ పొగుడితే తనకి సంతోషం కలుగుతుంది, ఆ సంతోషం కలగడం కోసమే తను చదువుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హోంవర్క్ చేయకపోతే మాస్టర్ శిక్షిస్తారని హోంవర్క్ పూర్తి చేసుకురావడం. ఇక్కడ శిక్ష అనేది ఏంటి, బహిర్గత ప్రేరణకి కారకం వచ్చేసి ఏంటంటే ఇక్కడ శిక్షిస్తారనే భయంతో తను ఏం చేస్తుంది, హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా హోంవర్క్ చేసుకొని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మా నాన్నల సంతోషం కోసం స్వాతికి ఇంకా చదువుకోవాలని ఉన్నా కూడా తన తల్లిదండ్రులు చెప్పారని పెళ్లి చేసుకోవడం. అంటే తనకి ఇంకా చదువుకోవాలని ఉంది కానీ తన తల్లిదండ్రుల సంతోషం కోసం ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ ప్రేరణ కిందికి వస్తుంది అంటే బహిర్గత ప్రేరణ కిందికి వస్తుంది. ఎగ్జాంపుల్స్ ని మనం గమనిస్తే ఇక్కడ బహుమతి పొగడ్త శిక్ష అనేది ఏంటి, ఇక్కడ ప్రేరణ కారకాలు అవి కూడా ఏంటి, బాహ్య ప్రేరణ అంటే ఏంటి, ఇతరుల వల్ల మనం ఆ పని చేస్తే అది బాహ్య ప్రేరణ కింద తీసుకుంటాం. ఇక్కడ ఈ ప్రేరణ బాహ్య ప్రేరణ మనకి ఉపాధ్యాయుడు బహుమతి ఇవ్వడం అనేది ఏంటి, ఇక్కడ బాహ్య ప్రేరణ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్యార్థి పొగడ్తల కోసం చదువుకోవడం అనేది కూడా బాహ్య ప్రేరణ. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ శిక్షిస్తారనే ఉద్దేశంతో విద్యార్థి హోంవర్క్ చేసుకురావడం. నెక్స్ట్ వచ్చేసి స్వాతికి ఇక్కడ చదువుకోవాలని ఉంది కానీ తను పెళ్లి చేసుకోవాలని లేదు కానీ తల్లిదండ్రుల సంతోషం కోసం తను పెళ్లి చేసుకోవడం. అంటే ఇటువంటివన్నీ కూడా దేని కిందికి వస్తాయి, బహిర్గత ప్రేరణ కిందికి వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి సాధన ప్రేరణ. ఈ సాధన ప్రేరణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి అనేక లక్ష్యాలను సాధించడం అనే ఉద్దేశమే ఇక్కడ ఏంటంటే సాధన ప్రేరణ కింద. అంటే ఒక లక్ష్యం కాదమ్మా, తనకి అనేక లక్ష్యాలను సాధించాలనే కోరిక కలిగి ఉంది, దానికి ప్రేరేపితుడైతే దాన్ని సాధన ప్రేరణ కింద తీసుకుంటామ్మా. ఇక్కడ సాధన ప్రేరణ గురించి మొట్టమొదటిగా వివరించిన శాస్త్రవేత్తలు వచ్చేసి మెక్లీలాండ్ మరియు అట్కిన్సన్ అనే శాస్త్రవేత్తలు అమ్మా, మెక్లీలాండ్ మరియు అట్కిన్సన్. అలాగే మనకి ఈ సాధన ప్రేరణ సిద్ధాంతం గురించి మొట్టమొదటిగా తెలియజేసిన శాస్త్రవేత్తలు కూడా మెక్లీలాండ్ మరియు అట్కిన్సన్. అంటే సాధన ప్రేరణ గురించి మొదటగా తెలియజేసిన శాస్త్రవేత్తలు, నెక్స్ట్ సాధన ప్రేరణ సిద్ధాంతం గురించి తెలియజేసిన శాస్త్రవేత్తలు అన్న కూడా ఏంటి, మెక్లీలాండ్ మరియు అట్కిన్సన్ అనే శాస్త్రవేత్తలు. ఈ సాధన ప్రేరణకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఒక వ్యక్తి సాధారణ స్థాయి నుంచి గొప్ప సైంటిస్ట్ గా ఎదగడం, ఆ సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం గారిలో కలిగిన ప్రేరణ ఏంటని అడిగితే మనకేంటంటే సాధన ప్రేరణ. అంటే అతను ఒక సాధారణ స్థాయి నుంచి ఫస్ట్ సైంటిస్ట్ గా ఎదిగారు, సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతిగా ఎదగడం జరిగింది. అంటే అనేక లక్ష్యాలు, ఇక్కడ ఒక లక్ష్యం కాదు, అనేక లక్ష్యాలను ఇక్కడ సాధించగలిగారంట. అనేక లక్ష్యాలను సాధించగలిగితే అదేంటి, సాధన ప్రేరణ. ఓకేమా, ఈ సాధన ప్రేరణ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక వ్యక్తి ఫస్ట్ ఒక గుమస్తాగా, ఒక ఆఫీస్ లో ఒక గుమస్తాగా పనిచేస్తా ఉన్నాడు. ఆ గుమస్తా స్థాయి నుండి తను ఇంకా ఏదో లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో గుమస్తా స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదగడం. ఇది కూడా ఏంటి, సాధన ప్రేరణకి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. మోస్ట్లీ అవసరాలను రెండు రకాలుగా చెప్పారమ్మా, అవేంటంటే ప్రాథమిక అవసరాలు, నెక్స్ట్ వచ్చేసి గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాలు వచ్చేసి మనకి శరీరానికి సంబంధించినటివి, నెక్స్ట్ గౌణ అవసరాలు వచ్చేసి మనసుకు సంబంధించినటివి. ఇందులో మనకి అబ్రహం మోస్లే వచ్చేసి మనకి అనుక్రమణిత సిద్ధాంతంను
ప్రతిపాదించారు ఈ సిద్ధాంతాన్ని ఆత్మ ప్రస్తావన సిద్ధాంతమని ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతమని అవసరాల సిద్ధాంతమని కూడా ఇలా అనేక రకాలుగా పిలవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అడగొచ్చుమా, ఆత్మ ప్రస్తావన సిద్ధాంతమన్నా ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతమన్నా అవసరాల సిద్ధాంతం అన్న కూడా ఏంటి, అబ్రహం మోస్లే అవసరాల అనుక్రమణిత సిద్ధాంతమ్మ. ఈ సిద్ధాంతంలో మనకి 5 స్టెప్స్ ఉన్నాయమ్మా. ఈ సిద్ధాంతంలో 5 స్టెప్స్ ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాథమిక అవసరాల కింద వస్తాయి. ఇవేంటి, శరీరానికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి గౌణ అవసరాల కిందకి వస్తాయి, అంటే సెకండరీ నీడ్స్. ఫస్ట్ నీడ్ వచ్చేసి ప్రాథమిక అవసరాలు వచ్చేసి శారీరక అవసరాలు, రక్షణ సంబంధ అవసరాలు. నెక్స్ట్ గౌణ అవసరాలు వచ్చేసి ప్రేమ సంబంధ అవసరాలు, గుర్తింపు అవసరము. నెక్స్ట్ ఆత్మ ప్రస్తావన అవసరము. ఓకేమా, ఇందులో మనకి శారీరక అవసరాల క్రిందికి ఏమేమి వస్తాయంటే గాలి, నీరు, ఆహారము, నిద్ర, విసర్జన, అంటే మన శరీరానికి సంబంధించినది. అవి శారీరక అవసరాలు. ఈ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ సీక్వెన్స్ కి కోడ్ వచ్చేసి SRPGA. ఎందుకంటే మనకి ఈ దశలు కూడా అడుగుతుంటారమ్మా. SRPGA సీక్వెన్స్ 2-3 సార్లు అంటే అది ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. SRPGA, ఎస్ అంటే శారీరక అవసరము, ఆర్ అంటే రక్షణ అవసరము, పి అంటే ప్రేమ సంబంధ అవసరము, జి అంటే గుర్తింపు అవసరము, ఏ అంటే ఆత్మ ప్రస్తావన అవసరం. ఇందులో మనకి సెకండ్ వన్ రక్షణ సంబంధ అవసరాలు, అంటే మనకి భద్రత, గృహము, పెద్ద తోడు, ఉద్యోగము, అంటే ఉద్యోగం కూడా మనకి ఏంటి, రక్షణ సంబంధ అవసరమే. ఇవన్నీ కూడా మనకి రక్షణ సంబంధ అవసరం క్రిందికి వస్తాయి. నెక్స్ట్ ప్రేమ సంబంధ అవసరాలు, అంటే ప్రేమ, ఆప్యాయత, స్నేహము, అన్యోన్యత, ఇవన్నీ కూడా ప్రేమ సంబంధ అవసరం క్రిందికి వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చేసి గుర్తింపు అవసరం, అంటే సమాజంలో ఒక గుర్తింపు కూడా ఒక అవసరమేమ్మా. దాంట్లో మనకి గౌరవము, గుర్తింపు, పరువు, ప్రతిష్ట, హోదా, ఇవన్నీ కూడా గుర్తింపు అవసరం క్రిందికి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఆత్మ ప్రస్తావన అవసరం, ఇందులో మనకి నీతి నియమాలు, ఆత్మ సంతృప్తి, సమాజ శ్రేయస్సు, నిస్వార్థ సేవ, ఇవన్నీ కూడా ఆత్మ ప్రస్తావన కిందకి వస్తాము. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రాథమిక అవసరాల క్రిందికి ఏమొస్తాయి, గౌణ అవసరాల కింద అంటే సెకండరీ నీడ్స్ కిందికి ఏమొస్తాయని. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అడుగుతారంటే గాలి, భద్రత, ప్రేమ, గౌరవం అని ఇచ్చి ఇందులో మనకి శారీరక అవసరం ఏంటి అని అడుగుతారు. శారీరక అవసరం ఏంటి, గాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ విధంగా అడుగుతారంటే ఇక్కడ మనకి రక్షణ సంబంధ అవసరం అనేది మోస్లే, అబ్రహం మోస్లే అవసరాల సిద్ధాంతంలో 8వ స్టెప్ అంటే 8వ దశ అని అడుగుతారు. రక్షణ సంబంధ అవసరం అనేది 2వ దశ, 2వ దశ. అలాగే ఆత్మ ప్రస్తావన అనేది మోస్లే అనుక్రమణిక సిద్ధాంతంలో 8వ దశ, 5వ దశ. ఈ దశలు కూడా ఇంపార్టెంట్ అడుగుతుంటారు. అబ్రహం మాస్లో ఎవరి ఆధ్వర్యంలో పనిచేశారని అడుగుతుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సైంటిస్ట్ వచ్చేసి వాట్సన్, అంటే వాట్సన్ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మనకి అబ్రహం మాస్లో పనిచేశారు. నెక్స్ట్ వచ్చేసి అబ్రహం మాస్లో ఎవరి పర్యవేక్షణలో పనిచేశారంటే థారన్ డైక్మా. థారన్ డైక్ వచ్చేసి మాస్లో పర్యవేక్షణలో పనిచేశారు. అబ్రహం మాస్లో ఆధ్వర్యంలో పనిచేసింది వాట్సన్. ఓకే, ఇక్కడ మనకి ఏ శాస్త్రవేత్త రాసిన ఆర్గానిజం అనే పుస్తకము ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని గ్రహించిన శాస్త్రవేత్త వచ్చేసి గోల్డ్ స్టీన్ మా. అంటే గోల్డ్ స్టీన్ అనే శాస్త్రవేత్త ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని ఏ పుస్తకం నుంచి గ్రహించారంటే ఆర్గానిజం అనే పుస్తకం నుంచి గ్రహించారు. ఓకేమా, ఇక్కడ మనకి పొగడ్తలు, నిందలు, నెక్స్ట్ బహుమతులు, దండనలు, ఇవేంటి కారకాలు, అంటే ప్రేరణ కారకాలు. ఈ ప్రేరణ కారకాలపై ప్రయోగాలు చేశారమ్మా. పొగడ్తలు, నిందలపై ప్రయోగాలు చేసి నిందల కంటే కూడా పొగడ్తలు అనేటి ప్రేరణకు ఎక్కువగా కారకంగా ఉంటాయని తెలియజేసిన శాస్త్రవేత్త వచ్చేసి ఎలిజబెత్ హార్లాక్. అలాగే మనకి
బహుమతులు దండనలపై ప్రయోగాలు చేసి దండనల కంటే కూడా అంటే శిక్షించడం కంటే కూడా బహుమతులు ఇస్తేనే మనకి ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త వచ్చేసి థారన్ డైక్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు చేశారు మా